దుబ్బాక ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చర్చ అయితే మొదలైంది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఓపెన్గా చెబుతున్న పరిస్థితి. ఎందుకు అంటే ఎప్పుడైతే దుబ్బాక ఎన్నికల్లో ఊహించిన రీతిలో కేవలం 1470 ఓట్లతోటే గెలుపొందినా సరే ఒక గట్టి టఫ్ పోటీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి. నువ్వా నీనా అనే ఫైట్ ఇచ్చుకుంటూ ఎట్టకేలకు ఫైనల్గా లాస్ట్ రౌండ్లో తిరుగులేని విజయం సాధించింది. ఒక రకంగా ఒక ఘనమైన విజయం అని చెప్పాలి, అంటే భారీ విజయం అని చెప్పలేం కానీ ఒక ఘనమైన విజయం అయితే సాధించింది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఉప ఎన్నికలు, అటు టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి లేదంటే భారతీయ జనతా పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి. ఓకే, కాంగ్రెస్ అంటే దరిదాపులకు కూడా రాలేకపోయింది గెలుపుకి, కానీ టీఆర్ఎస్ పార్టీని ఓడించడం అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఆషామాషి వ్యవహారం కాదు. అయితే ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా లేదా అంటే ఖచ్చితంగా అవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఆయన మరణంతో వాళ్ళ భార్యను రంగంలోకి దింపారు సుజాత గారిని. అయినా సరే అక్కడ సెంటిమెంట్ అయితే సెంటిమెంట్ హాస్త్రం వర్కౌట్ అవ్వలేదు. ఒక్కొక్క సందర్భంలో మామూలుగా ఇటువంటి ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబంలోనే మరొకరికి సీట్ ఇస్తుంది పార్టీ, అధికార పార్టీ ఖచ్చితంగా గెలుపొందే అవకాశాలు ఉంటాయి. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఒక రకంగా కొత్తగా ఆలోచించారు, చైతన్యవంతులయ్యారు, మార్పు కోరుకున్నారు అనేది నిన్న ఫలితాన్ని బట్టి అర్థమైంది అనేది భారతీయ జనతా పార్టీ నేతలు చెబుతున్నమాట. సో ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎంసీ మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే త్వరలో తిరుపతి ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా ఊహించలేదు. అందుకే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ఎన్నికలు చూసిన తర్వాత ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజల నాడి ఎలా ఉంటుంది అనేది పసిగట్టి జాగ్రత్త పడకపోతే మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.